అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు ప్రతివారం హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ తరఫు న్యాయవాదులు, తర్వాత అదేవిధంగా జగన్ తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదోపవాదాలు కొనసాగించారు. ఈ వాదోపవాదాలు విన్న తర్వాత తీర్పుని వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేశారు సీబీఐ కోర్టు న్యాయమూర్తి. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘంగా వాదోపవాదాలు కొనసాగాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన ప్రతివారం ఇక్కడ హైదరాబాద్లో కోర్టుకు హాజరు కావడం మూలాన ఆయన దైనందిక కార్యకలాపాలకు, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయి. ఆయన ఈ కోర్టుకు హాజరు అవ్వాలంటే గురువారం రాత్రి అక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరాలి, శుక్రవారం కోర్టులో హాజరు కావాలి, తర్వాత శుక్రవారం సాయంత్రం బయలుదేరితే మళ్ళీ శనివారం ఆయన విధి నిర్వహణకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే రోజు వారంలో 2 రోజులు, అలాగే నెలలో 8 రోజుల పాటు ఆయన రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకి దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న విషయాన్ని జగన్ తరపు న్యాయవాదులు కోర్టు ముందుకు తీసుకువచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న విషయం ఓకే, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హైకోర్టులోనూ, ఇదే సీబీఐ కోర్టులోనూ వేసిన పిటిషన్లను గతంలో డిస్మిస్ చేయడం జరిగింది. ఆ డిస్మిస్ చేయడానికి కారణాలు ఏంటంటే, అప్పట్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే ఆయన జైల్లో సాక్షులను ప్రభావితం చేశారు, భయపెట్టే విధంగా ప్రవర్తించారు, కొంతమంది సాక్షులు వెనక్కి తిరగటం కూడా జరిగిందన్న విషయాన్ని సీబీఐ కోర్టుకు సీబీఐ తరఫు న్యాయవాదులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి హోదా మారింది, కానీ ఆ కేసు మారలేదు. తర్వాత ఇది తీవ్రమైన ఆర్థిక నేరం కింద పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి సీబీఐ తరఫు న్యాయవాదులు తీసుకురావడం జరిగింది. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి హోదాలో మాత్రమే తేడా వచ్చింది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు మినహాయింపడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించారన్న విషయాన్ని సీబీఐ అధికారులు కోర్టు ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని స్పష్టంగా చెప్పవచ్చు. సో ఏది ఏమైనా కూడా 1వ తారీఖు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏ విధమైన తీర్పు ఇస్తారో వేచి చూడాల్సి ఉంటుంది.